ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, హైదరాబాద్ నగరంతో పాటు సైబరాబాద్, రాచకొండ ఈ మూడు కమిషనర్ అంటే జెండా కమిషనర్ సంబంధించినటువంటి పని చూస్తే మనం 31st డిసెంబర్ ఈవెంట్ ఏదైతుందో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన వ్యవహారం అంతా చూసుకుంటే మాత్రం ప్రతి చోట ఏర్పడి అంటే 3 స్టార్ నుంచి పబ్స్ కానీ అండ్ రెస్టారెంట్స్, బార్స్ అండ్ రెస్టారెంట్ ఏవైతున్నాయో వాటిలో సంబంధించినట్టు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా 10 రోజుల ముందే ఈవెంట్ ఆర్గనైజ్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆర్గనైజర్ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి అని చెప్పేసి పోలీసు అధికారులు కూడా ఒక నోటీస్ జారీ చేస్తున్నారు. దాంట్లో అదేవిధంగా ఈ ప్రతి ఒక్క ఈవెంట్ లో కూడా ఎవరైతే ఈవెంట్ మేనేజర్ నడుపుతున్నాడో, ఈవెంట్ జరుపుతుందో దాంట్లో కూడా సౌండ్ సిస్టమ్ ఏదైతుందో 45 డిసిబుల్స్ కన్నా ఎక్కువ కూడా మోతాదులో కూడా వెళ్ళరాదని చెప్పేసి అందులో ఖచ్చితంగా దాంట్లో చెప్తున్నాడు పరిస్థితి. అదేవిధంగా మద్యం ఏదైతే దాంట్లో ఏర్పాటు చేసుకుంటున్నారో దానికి సంబంధించిన వివరం అంతా కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్సైజ్ ఆఫీస్ నుంచి కానివ్వండి, పోలీస్ నుంచి కానీ ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో దాంట్లో కెపాసిటీ దాదాపుగా 200 మంది కెపాసిటీ ఉందో మాత్రం అంతకే ఉంచుకోవాలని చెప్తున్నారు. పాసులు కానివ్వండి, టికెట్లు కానివ్వండి, ఉందో ఎంతైతే మోతాదు ఉందో అంత మాత్రమే ఇచ్చుకోవాలని చెప్తున్నారు. అంతకు మించి కనుక ఎక్కువ డబ్బులు వస్తే ఆశపడి 500 మందిని పిలుచుకొని 200 మందికి కెపాసిటీ ఉంటే మాత్రం దాంట్లో తొక్కిసలాటే జరిగే ప్రమాదం ఉంది. కనుక అటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహించాలని చెప్పేసి ఖచ్చితంగా హెచ్చరిస్తున్న పరిస్థితి. దాంట్లో కూడా మద్యము ఏదైతే నడుస్తుందో, ఈవెంట్ జరుగుతుందో దాంట్లోకి మాత్రం చిన్నారులను, మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అనుమతించారని చెప్తున్నాడు పరిస్థితి. ఒకవేళ ఎటు పరిస్థితి వాళ్ళు అనుమతించిన వారైతే పోలీసులు కనుక ఖచ్చితంగా దశకు సోదాలుగా దొరికితే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్పి చెప్తున్నాడు పరిస్థితి. దాంట్లో కూడా ప్రతి ఈవెంట్లలో కూడా ఎవరైనా కొంతమంది గోవా నుంచి మనం ఆధార దాదాపు 10 రోజులు చూస్తున్నట్టు పరిస్థితి కనుక చూస్తున్నాం. దాంట్లో డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో ఆ ముఠాను కూడా గుట్టు రెడ్డి చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఒకవేళ ఈ 31st డిసెంబర్ ఈవెంట్ టార్గెట్ చేసుకొని డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలు కూడా అదుపులోకి తీసుకున్నట్టు పరిస్థితి చూసాం. కానీ ఒకవేళ 31st డిసెంబర్ ఈవెంట్ లో మాత్రం డ్రగ్స్ కనుక వాడితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి పోలీసు అధికారులు కూడా హెచ్చరిస్తున్నట్టు పరిస్థితి చూస్తున్నాం. తెల్లవారుజామున రాత్రి 1 గంట నుంచి 1 గంటల వరకు మాత్రం అనుమతున్నట్టు పరిస్థితి. అంతలోపటినే మొత్తం కార్యక్రమంతో కంప్లీట్ చేసుకోవాలని చెప్తున్న పరిస్థితి. రోడ్ల మీదకి వచ్చేటప్పుడు కూడా ఒకేసారి రాకుండా తగిన చర్యలు తీసుకుందామని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళ వలన మద్యం సేవించే రోడ్లపైకి ఒకసారి వస్తే ఇక పాదచారులు కానివ్వండి, ఇతర మామూలు ఎవరైతే కామన్ పీపుల్స్ ఉంటే వాళ్ళకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, ఇక లాడ్ పోలీసులు కానీ ప్రతి ఒక్కరు కూడా దానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవడం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. కానీ మొత్తం మీద ఈవెంట్స్ ఆర్గనైజర్ ఖచ్చితంగా ప్రతి చోట ఇప్పుడు హైదరాబాద్ కాకుండా మూడు కమిషనర్ సంబంధించిన వ్యవహారం చూస్తే మాత్రం వీళ్ళు 10 రోజుల ముందే పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని టికెట్స్ కానివ్వండి, పాస్ కానివ్వండి, అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి పరిస్థితి.